हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेशर्स नो तेलुगु ना पेर श्रीकांत मन वीडियो तेलंगाना पोस्टल सर्किल जीडीएस रिक्रूटमेंट 2021 मैद ऑलरेडी मैं वीडियो चसा सो ईक रिक्रूटमेंट संबंधी अपडेट अच्छी सो अपडेट विवरालेंटो ईरोज मन वीडियो तेलुसुकुंदाम ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్రాథమిక వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ నేమ్ తెలంగాణ పోస్టల్ సర్కిల్ పోస్ట్ నేమ్ వచ్చేవాడికి గ్రామీణ్ దక్ సేవక్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేవాడికి 1150 పోస్టులు అయితే ఉన్నాయి స్టార్టింగ్ డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మనకి 27th January 2021 ప్రారంభమైంది క్లోజింగ్ డేట్ వచ్చేవాటికి లాస్ట్ నోటిఫికేషన్లో 26th February 2021 అని ఇచ్చారు కానీ ఆ డేట్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు March 1, 2021 కల్లా అప్లై చేసుకోవచ్చు సో ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఈ డేట్ లోపల అప్లై చేసుకోండి సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ కోసం పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అప్లికేషన్ మోడ్ వచ్చేవాటికి ఆన్లైన్ సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ ఒకవేళ మీ దీంట్లో కనుక సెలెక్ట్ అయితే మీకు జాబ్ లొకేషన్ అనేది తెలంగాణలో ఉంటుంది అఫీషియల్ సైట్ వచ్చేవాడికి apipost.in ఆర్ జీడిఎస్ ఆన్లైన్ సో ఈ యొక్క వెబ్సైట్స్కి వెళ్ళి మీరు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు ఖాళీల యొక్క వివరాలు కనుక చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నెక్స్ట్ది దక్ సేవక్ సో మొత్తం ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 1150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి విద్యా అర్హత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కాంపిటీటర్స్ హు ఆర్ విల్లింగ్ టు అప్లై ఫర్ తెలంగాణ పోస్టల్ సర్కిల్ జీడిఎస్ ఓపెనింగ్స్ 2021 నోటిఫికేషన్ షుడ్ హ్యావ్ అ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ద లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సో ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మీకు 10th క్లాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి 10th లో మీరు మ్యాథమెటిక్స్ లోకల్ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్లో పాస్ అయి ఉండాలి నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ పొసెస్ కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజ్ సో లోకల్ లాంగ్వేజ్ మీద వీళ్ళకి ఖచ్చితంగా నాలెడ్జ్ అన్నది ఉండాలి నెక్స్ట్ ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ ఆఫ్ అట్లీస్ట్ 60 డేస్ సో ఎవరైతే దీనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ అన్నది ఉండాలి 60 డేస్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వయో పరిమితి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ద ఏజ్ లిమిట్ షుడ్ బి మినిమమ్ ఆఫ్ 18 ఇయర్స్ అండ్ అ మ్యాక్సిమమ్ ఆఫ్ 40 ఇయర్స్ అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఆన్ ఏజ్ రిలాక్సేషన్ చెక్ ది అఫీషియల్ నోటిఫికేషన్ సో ఇక్కడ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తర్వాతది ఎంపిక ప్రక్రియ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ద అఫీషియల్ విల్ సెలెక్ట్ ది క్యాండిడేట్స్ బై ద ఆటోమేటిక్ మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ది అకాడమిక్స్ సో మీరు అకాడమిక్స్లో తెచ్చుకున్న మార్క్స్ని బట్టి వాళ్ళు మెరిట్ లిస్ట్ అన్నది తీసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఓకే ఇది మనకి ఎంపిక ప్రక్రియ నెక్స్ట్ జీతం శాలరీ యొక్క వివరాలు కనుక పూర్తిగా తెలుసుకున్నట్టయితే బీపీఎం పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మినిమం టీఆర్సీఏ ఫర్ 4 అవర్స్ Level 1 ఇన్ టీఆర్సీఏ స్లాబ్ కనుక చూసుకున్నట్టయితే 12,000 మినిమం టీఆర్సీఏ ఫర్ 5 అవర్స్ Level 2 ఇన్ టీఆర్సీఏ స్లాబ్ చూసుకున్నట్టయితే 14,500 రూపాయలు చెల్లిస్తున్నారు ఏబిపిఎం ఆర్ డక్ సేవక్ సో ఈ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే మినిమం టీఆర్సీఏ ఫర్ 4 అవర్స్ Level 1 ఇన్ టీఆర్సీఏ స్లాబ్ చూసుకున్నట్టయితే 10,000 రూపీస్ చెల్లిస్తున్నారు మినిమం టీఆర్సీఏ ఫర్ 5 అవర్స్ Level 2 ఇన్ టీఆర్సీఏ స్లాబ్ కనుక చూసుకున్నట్టయితే 12,000 రూపాయలు చెల్లిస్తున్నారు ఇది మనకి శాలరీ యొక్క వివరాలు నెక్స్ట్ దరఖాస్తు రుసుము అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే మీరు యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ ట్రాన్స్ మ్యాన్ వాళ్ళకైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫీమేల్ ట్రాన్స్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు ఓకే సో ఎవరైతే లాస్ట్ టైము తెలంగాణ పోస్టల్ సర్కిల్ జీడిఎస్కి అప్లై చేసుకోవడానికి మిస్ అయ్యారో సో వాళ్ళు ఇప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు టైం అన్నది March 1కి ఎక్స్టెండ్ చేశారు సో ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ పోస్టల్ సర్కిల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ను అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది సో దాన్ని కనుక మీరు ఓపెన్ చేస్తే మీరు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మరియు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు అక్కడ వీల్ అన్నది ఉంటుంది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు థ్యాంక్ యూ హ్యావ్ అ గ్రేట్ డే